అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు మాస్టర్ గౌతమ్. మీరు త్వరితంగా కోపానికి రియాక్ట్ అవుతున్నారా? మీ కోపం నచ్చుతుందా? మీరు కోపడ్డప్పుడు కానీ, లేదంటే ఎవరైనా మీపై కోపడ్డప్పుడు కానీ, ఎప్పుడైనా మీరు బాగా కోపంతో ఊగిపోయినప్పుడు మీ శ్వాస ఎలా ఉందో గమనించారా? శ్వాస ఫాస్ట్గా జరుగుతుంది. మీరు ఆలోచించగలుగుతారా సరిగ్గా? ఎలాంటి ఆలోచనలు సరిగ్గా ఉండవు. మనసంతా అల్లకల్లోలంగా ఉంటుంది. ఏ నిర్ణయం కూడా సరిగ్గా తీసుకోలేరు, లేదంటే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా సరిగ్గా వినిపించుకోలేము. ఈ కోపం అనేది ఏం చేస్తుంది అని అంటే, మన మనస్సుని అల్లకల్లోలం చేస్తుంది. ఒక లాంగ్ రన్లో ఈ కోపము చాలా రోగాలకు, అంటే బీపీ లాంటి లేదంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లాంటి చాలా రోగాలకు కారణం అవుతుంది. సో మీకు ఏదైనా ఒక మంత్రదండం మీ చేతిలోకి వచ్చి, నా లోపల ఉన్న కోపం మొత్తం మాయమైపోవాలి అని ఎవరైనా ఇస్తే తీసుకుంటారా? సో ఇప్పుడు ఆ మంత్రదండాన్ని మేము ఇస్తున్నాం, తీసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయే ప్రాక్టీసు ఇమీడియట్గా, కేవలం ఒక్కటంటే ఒక్క నిమిషంలో మిమ్మల్ని కోపం స్థితి నుంచి ఆనందమైన స్థితి లేదంటే నార్మల్ స్థితిలోకి తీసుకొస్తుంది. ఆ ప్రాక్టీస్ని ఏమంటారంటే బాక్స్ బ్రీతింగ్ లేదంటే స్క్వేర్ బ్రీతింగ్ అంటారు. సో ఈ ప్రాక్టీస్ కేవలం కోపం మీదనే కాకుండా మీకు మీ శ్వాస మీద కంట్రోలు, మీ ఆలోచనల మీద కంట్రోల్ రావడానికి, రకరకాల ఆలోచనల నుంచి తక్కువ ఆలోచనలు లేదంటే జీరో స్టేట్ ఆఫ్ మైండ్కి తీసుకురావడానికి ఈ ప్రాక్టీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మరెందుకు ఆలస్యం, ఆ ప్రాక్టీస్ని నేర్చుకుందాం. సో ఎవరికైనా అడిగినప్పుడు, అంటే మీకు శ్వాస గురించి తెలుసా అని మేము ఎవరికైనా అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు, తెలుసండి అంటారు. శ్వాసలో ఎన్ని భాగాలు ఉన్నాయి అని అంటే, సో శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం, రెండు భాగాలు ఉన్నాయంటాం. అప్పుడు మేము అంటాం, లేదండి మూడో భాగం కూడా ఉంది అంటాం. అంటే శ్వాసని బంధించడం, అంటే కుంభకం. సో లోపల శ్వాస తీసుకొని బంధిస్తే దానిని అంతర్కుంభక అంటారు, కంప్లీట్గా శ్వాస వదిలిన తర్వాత బంధిస్తే దానిని బహిర్కుంభక అంటారు. ఇప్పుడు మనం శ్వాస తీసుకోవడం లోపల బంధించడం, శ్వాస వదలడం బయట బంధించడం అనే ఈ బాక్స్ బ్రీతింగ్ ప్రాసెస్ చేస్తున్నాం. ఇంకొకటి కూడా ఉందండి, బట్ అది హయ్యర్ యోగా ప్రాక్టీసెస్లో ఆ ఫోర్త్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బ్రీత్ గురించి మనం ముందు తెలుసుకుందాము. దానిని కేవల కుంభక లేదంటే న్యాచురల్ బ్రీత్ హోల్డింగ్ అంటారు. సో ఇప్పుడు మనం చేయబోయే ప్రాక్టీసెస్లో ఫోర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. బాక్స్ ఎలా ఉంటుందండి, చతురస్రం ఆకారంలో ఉంటుంది కదా, ఇలా 1, 2, 3, 4. ఓకే, సో ఫోర్ ఆస్పెక్ట్స్, ఇన్హలేషన్, ఇన్హేల్ హోల్డింగ్, ఎగ్జలేషన్, ఎగ్జలేషన్ హోల్డింగ్, ఈ 4 ఆస్పెక్ట్స్ని ఉపయోగిస్తూ ఈ ప్రాక్టీస్ చేస్తాం. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరు కళ్ళు మూసేసి నాతో పాటు ఈ ప్రాక్టీస్ చేయండి. 4 సెకండ్స్ ఇన్హలేషన్, 4 సెకండ్స్ హోల్డింగ్, 4 సెకండ్స్ ఎగ్జలేషన్, 4 సెకండ్స్ ఎక్స్టర్నల్ హోల్డింగ్. మినిమమ్ 8 టైమ్స్ చేయాలి ఈ ప్రాక్టీస్ని. సో వెన్నపూస నిటారుగా ఉంచుకొని 2 చేతుల్ని మోకాళ్ళ మీద పెట్టుకోవాలి. ఎలాంటి ముద్ర అవసరం లేదు, అరచేతుల్ని ఓపెన్ చేయాలి. తర్వాత ఫస్ట్ పాత శ్వాసనంతా వదిలేసేయాలి. ఇప్పుడు 4 సెకండ్ల పాటు శ్వాసం తీసుకోండి. తర్వాత 4 సెకండ్లు శ్వాసను బంధించండి. తర్వాత 4 సెకండ్ల పాటు శ్వాసను వదలండి. తర్వాత 4 సెకండ్ల పాటు బంధించిన వదిలిన శ్వాసను బంధించండి. ఇప్పుడు నేను కౌంటింగ్ ఇస్తాను, కౌంటింగ్తో పాటు ప్రయత్నించండి. సో ఇన్హేల్ ఫర్ 4 సెకండ్స్, 1, 2, 3, 4. హోల్డ్ యువర్ బ్రీత్ ఇన్సైడ్, 1, 2, 3, 4. ఎగ్జేల్, శ్వాసను వదలండి, 4 సెకండ్స్, 1, 2, 3, 4. హోల్డ్ యువర్ బ్రీత్ అవుట్ సైడ్ ఫర్ 4 సెకండ్స్, 1, 2, 3, 4. కళ్ళు తెరవద్దు, సెకండ్ రౌండ్. ఇన్హేల్ 1, 2, 3, 4. హోల్డ్ 1, 2, 3,
4. Exhale. 1, 2, 3, 4. Hold your breath outside. 1, 2, 3, 4. Last round. Keep your eyes closed. Inhale. 1, 2, 3, 4. Hold. 1, 2, 3, 4. Exhale. 1, 2, 3, 4. Hold your breath outside. 1, 2, 3, 4. Keep your eyes closed. సెల్ఫ్గా ఇంకొక రెండు ప్రాక్టీసెస్ చేయండి. అయితే మీరు 4 సెకండ్స్తో చాలా కంఫర్టబుల్గా ఉంటే కొన్ని రోజుల ప్రాక్టీస్ తర్వాత యు కెన్ గో విత్ 5555 ఆర్ 6666. ఒక్కొక్క సెకండ్ని పెంచుకోవడం ద్వారా మన లంగ్స్ కెపాసిటీ పెంచుకోవచ్చు, ఒక బ్రీత్లో ప్రాపర్ రిధమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఎస్పెషల్గా మీరు బాగా కోపంతో ఉన్నప్పుడు ఈ ప్రాక్టీస్ ప్రయత్నం చేయండి. మీ యొక్క రిజల్ట్ని వీడియో ద్వారా మాకు షేర్ చేసుకోండి, కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.